వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ ఛానల్ ఈ ఛానల్లో మనం అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ పాలిటీ ఇండియన్ ఎకానమీ హిస్టరీ జాగ్రఫీ మరియు ఫిజికల్ సైన్సెస్ జనరల్ సైన్సెస్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని మరియు కాన్సెప్ట్స్ని నేర్చుకుంటాం ఓకే సో ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం ఈ వీడియోలో మనం మధ్యయుగం భారత ఆర్థిక పరిస్థితి మధ్యయుగం భారత ఆర్థిక స్థితి వాటి యొక్క ఆ టాపిక్ యొక్క మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని నేర్చుకుందాం సో ఫస్ట్ వచ్చేసి చోళుల కాలం నాటి పన్నుల విధానాలను జతపరచండి చోనుల కాల చోళుల కాలం నాటి పన్నుల విధానాలను జతపరచండి షెట్టి రాయ్ వర్తక సంకాలు వర్తక సుంకాలు ఉప్పాయం ఉప్పు మీద పన్ను పాడి కావల్ కూలి పోలీస్ పన్ను అంగాడి పట్టం సంతలపై పన్ను సో ఇవి పన్ను పేర్లండి ఇవి విధింపు దేని మీద విధిస్తారు చోళుల కాలం నాటి పన్నుల విధానాలు ఇవి చోళుల కాలం నాటి పారిగా పట్టగం అనేది ఏంటి చోలుల కాలం నాటి చోళుల కాలం నాటి పారిగ పట్టగం అనేది ఏంటి భూమి శిస్తు వివరాలను నమోదు చేసే పుస్తకాన్ని పారిగ పట్టగం అంటారు సో పారిగ పట్టకం అంటే ఏంటి భూమి శిస్తు వివరాలని నమోదు చేసే పుస్తకం నెక్స్ట్ తెలిక వారిపై చోలులు విధించే పన్ను ఏది తెలిక వారిపై చోలులు విధించిన పన్ను ఏది షక్కరై షక్కరై చోళులు మగ్గంపై విధించిన పన్నును ఏమంటారు చోలులు మగ్గంపై విధించిన పన్నును ఏమంటారు తరై యురై తరై యురై చోళులు తట్టార్ పాట్టం అనే పన్నును ఎవరిపై విధించేవారు చోళులు తట్టార్ పాట్టం అనే పన్నును ఎవరిపై విధించేవారు స్వర్ణకారులపై స్వర్ణకారులు అంటే ఎవరండి గోల్డ్ ఆర్నమెంట్స్ ని ప్రిపేర్ చేసేవారిని స్వర్ణకారులు అంటారు చోళులు నీటి వనరులపై విధించిన పన్నును ఏమిటి చోళులు నీటి వనరులపై విధించిన పన్ను ఏమిటి వలక్కునీర్ పట్టం వలక్కునీర్ పట్టం చోళ ధాన్య నగరంగా ప్రసిద్ధి చెందిన ధాన్యాగారం ఎక్కడ ఉంది చోళ ధాన్యాగారంగా ప్రసిద్ధి చెందిన ధాన్యాగారం ఎక్కడ ఉంది తంజావూర్లో ఉంది మణిగ్రామ్ అయ్యున్నూర్ వార్ వర్తక శ్రేణులు కాలంలో ఖ్యాతి పొందాయి మణిగ్రామ్ అయ్యన్నూర్ వార్ వర్తక శ్రేణులు ఎవరి కాలంలో ఖ్యాతి పొందాయి చోళుల కాలంలో చోళుల కాలంలో అల్లావుద్దీన్ ఖిల్జీ పొలాల సర్వే శిస్తు నిర్ణయం కోసం నియమించిన ఉద్యోగి ఎవరు అల్లావుద్దీన్ ఖిల్జీ పొలాల సర్వే శిస్తు నిర్ణయం కోసం నియమించిన ఉద్యోగి ఎవరు దివాన్ఇ ముష్టిక్ రాజ్ ఇ ముష్టిక్ రాజ్ అల్లావుద్దీన్ ఏర్పాటు చేసిన నూతన ఉద్యోగ వర్గం ఏది అల్లావుద్దీన్ ఏర్పాటు చేసిన నూతన ఉద్యోగ వర్గం ఏది అమీల్ అమీల్ అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో రైతుల నుంచి ప్రత్యక్షంగా పన్ను వసూలు చేసేవారిని ఏమనేవారు అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో రైతుల నుంచి ప్రత్యక్షంగా పన్ను వసూలు చేసేవారిని ఏమనేవారు అమీల్ అమీల్ ఢిల్లీ సుల్తానుల కాలం నాటి ఆర్థిక శాఖ ఏది ఢిల్లీ సుల్తానుల కాలం నాటి ఆర్థిక శాఖ ఏది దివాన్ ఇ వజారత్ దివాన్ ఇ వజారత్ దివాన్ ఇ వజారత్ అనే ఆర్థిక శాఖకు ఎవరు నాయకత్వం వహించేవారు దివాన్ వజారత్ అనే ఆర్థిక శాఖకు ఎవరు న్యాయకత్వ నాయకత్వం వహించేవారు బజీర్ ఢిల్లీ సుల్తానుల కాలంలో వ్యవసాయ కార్యకలాపాలు చూసుకునే వారిని ఏమనేవారు ఢిల్లీ సుల్తానుల కాలంలో వ్యవసాయ కార్యకలాపాలను చూసుకునే వారిని ఏమనేవారు అమీర్ ఇ కోహి అమీర్ ఇ కోహి ఢిల్లీ సుల్తానుల కాలంలో దివాన్ ఇ ముష్టిక్ రాజుల ప్రధాన విధి ఏమిటి ఢిల్లీ సుల్తానుల కాలంలో దివాన్ ఇ ముష్టిక్ రాజుల ప్రధాన విధి ఏమిటి రెవెన్యూ బాకీ వసూలు రెవెన్యూ బాకీ వసూలు కాకతీయుల కాలంలో వాణిజ్య సుంకాల వసూలు అధికారం పొందిన వర్తక శ్రేణులు ఏవి కాకతీయుల కాలంలో వాణిజ్య సుంకాల వసూలు అధికారం పొందిన వర్తక శ్రేణులు ఏవి వీర బలంజమయ్య అయ్యవాల కాకతీయుల కాలం నాటి ఆర్థిక పరిస్థితులు తెలిపిన విదేశీయులు ఎవరు కాకతీయుల కాలం నాటి ఆర్థిక పరిస్థితులు తెలిపిన విదేశీయులు ఎవరు అమీర్ కుస్రు మార్కోపోలో మార్కో మార్కోపోలో కాకతీయుల కాలంలో ఏ ప్రాంతంలో సువాసనలు వెదజల్లే బియ్యం పండించినట్టు మార్కోపోలో తెలిపాడు కాకతీయుల కాలంలో ఏ ప్రాంతంలో సువాసనలు వెదజల్లే బియ్యం పండించినట్టు మార్కోపోలో తెలిపాడు ఓరుగల్లు సో ఓరుగల్లో సువాసనలు వెదజల్లే బియ్యం పండించినట్టు మార్కుపోలో తెలిపాడు ఇవండి ఈ వీడియోలో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మధ్యయుగం భారత ఆర్థిక స్థితి యొక్క మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి